సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. కఠోపనిషత్తులో 6 వల్లులున్నాయి, లేకపోతే 2 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయంలో 3 వల్లులు. వల్లులు అంటే ఖండాలు అని అర్థం, భాగములు. వల్లి అంటే ఏకవచనం, వల్లులు అంటే బహువచనం. మనం చివరి భాగమైనటువంటి 6వ వల్లి చూస్తున్నాం. 2వ అధ్యాయంలో 3వ వల్లి అని చెప్పచ్చు. అందుకే కొన్ని పుస్తకాలు అలా వ్రాస్తారు, కొన్ని పుస్తకాలు ఇలా వ్రాస్తారు. ఎందుకంటే మీరు నెంబర్ వెతుక్కుంటూ ఉంటారు అప్పుడప్పుడు. తృతీయ వల్లి అన్నాం, 3వ వల్లి. యమధర్మరాజు నచికేతుడికి 3వ వరంగా ఆత్మవిద్యను గురించి చెప్తున్నారు. నచికేతుడు అడిగాడు, అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్, ధర్మ అధర్మాలకు అంతటికీ కూడా విలక్షణమైనటువంటిది, వేరైనటువంటిది. ఆ 3వ వరంగా యమధర్మరాజు ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తున్నారు. మొదటి వరం ఏమిటి, 2వ వరం ఏమిటి, ఇప్పుడు చదివాం మొదటి వరం. మొదటి వరం తన తండ్రికి శాంతి కలగాలని కోరుకున్నాడు, మనశ్శాంతినివ్వమని కోరుకున్నాడు, అలాగే అన్నాడు యమధర్మరాజు. అది ఇచ్చిన తర్వాత 2వ వరంగా అగ్నిహోత్రాన్ని గురించి చెప్పమన్నాడు. అగ్నిచయనం, ఏ అగ్నిచయనం చేస్తే జనులు స్వర్గలోకానికి వెళ్తారో అటువంటి అగ్నిచయనాన్ని గురించి చెప్పమన్నాడు. నేర్పిన తర్వాత ఆ విద్యని నాచికేతాగ్ని అని పేరు పెట్టాడు యమధర్మరాజు. నువ్వు శ్రద్ధగా నేర్చుకున్నావు కనుక మళ్ళీ నాకంతా తిరిగి ఒప్పజెప్పావు కనుక ఈ అగ్నిహోత్రం నీ పేరుతోనే ఉండని, అందరూ నీ పేరుతోనే చెప్పుకుంటారు అని చెప్పి నాచికేతాగ్నిహోత్రం అని చెప్పి చెప్పారు. అది గనక చేస్తే స్వర్గలోకానికి వెళతారు. తాను నేర్చుకొని నచికేతుడు భూలోకానికి వచ్చి అందరికీ నేర్పితే అందరూ ఆ యొక్క ఫలితాన్ని పొందుతారు, ప్రయోజనాన్ని పొందుతారనే ఉద్దేశంతో మొదట తన కుటుంబం కోసం, తండ్రి కోసం ఒక వరం అడిగాడు. 2వ వరం సోషల్ సర్వీస్ అన్నమాట, సమాజం కోసం అడిగాడు. 3వ వరం చివరిదిగా తన కోసం అడుగుతున్నాడు, నాకు భోగాలు సుఖాలు ఏమి వద్దు, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది ఈ సృష్టిలో ఏదైతే ఉన్నదో అది చెప్పవలసినది. కొంతమంది మనిషి చనిపోయిన తర్వాత ఏదో ప్రయాణిస్తుందంటారు, కొంతమంది ఏమి ప్రయాణించదంటారు. అసలు ఈ ప్రయాణించేదేమిటి, ప్రయాణించినటువంటిది ఏమిటి, రెండు ఉన్నాయా, ఉంటే ఏమిటది అని అడిగితే అప్పుడు యమధర్మరాజు చెప్పారు, ప్రయాణించేటటువంటిది సూక్ష్మ శరీరం, మనస్సు, అది ప్రయాణిస్తుంది, ప్రతిబింబ చైతన్యం ప్రయాణిస్తుంది, కానీ ఈ ఆత్మ అనేటువంటిది ప్రయాణించదు. కారణం ఏమిటి అంటే అంతటా వ్యాపించి ఉన్నది కనుక అన్నారు. అందరి హృదయంలో కూడా ఉన్నది ఆ ఆత్మ, దానికి ప్రయాణం అంటూ ఉండదు. మనిషి యొక్క అసలైనటువంటి స్వరూపం ఆ ఆత్మస్వరూపమే. ఈ ప్రయాణించేటటువంటిది కూడా మనిషి యొక్క నిజమైన స్వరూపం కాదు, ఆ సూక్ష్మ శరీరం కూడా నిజమైనటువంటిది కాదు, నిత్యం కాదు, కానీ ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది నిత్యం, అది నీ యొక్క స్వరూపం. అది గనక తెలుసుకుంటే అమృతత్వాన్ని పొందుతారు మనుషులు, దాన్నే ఆత్మజ్ఞానం అంటాం, దాన్నే మోక్షం అంటాం, దాన్నే లిబరేషన్ అంటారు ఇంగ్లీషులో, ముక్తి అంటారు. కనుక ఆ విషయం నీకు చెప్తున్నాను నేను ఇప్పుడు అని చెప్పి చివరి వరంగా పూర్తి చేస్తున్నారు ఈ ఈ వల్లితో. ఏం చెప్తున్నారు, మొదటి మంత్రం చదువుతాం. ఈ వల్లిలో కూడా మొదట ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తారు.
ఆత్మ అంటే ఏమిటి, ఎక్కడ ఉన్నది, దాని యొక్క స్వరూపం ఏమిటి అని చెప్తున్నారు. ఎలా తెలుసుకోగలుగుతామండి ఆత్మ కంటికి కనపడటం లేదే అంటే, ఒక లింగం అంటే ఒక పోలిక చూపించి ఇది చూస్తే ఇది తెలుసుకుంటే నువ్వు దీన్ని బట్టి నువ్వు ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు ఫలానా వాళ్ళు ఇల్లు ఎక్కడ ఉందండి అని అడిగితే ఏం చెప్తాం, కొన్ని గుర్తులు చెప్తాం. కొన్ని గుర్తులు చెప్తే ఆ గుర్తుల మూలంగా అది తెలుసుకుంటాడు కదా. అదేవిధంగా యమధర్మరాజు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ గుర్తు చెప్తున్నాడనమాట, ఇలా ఉంటుంది, ఇది కనుక తెలుసుకుంటే నీకు అది తెలుస్తుంది అని చెప్పి చెప్పబోతున్నారు. అది ఆత్మస్వరూపాన్ని గురించి. ఈ ఆత్మస్వరూపాన్ని పొందాలి అంటే రెండవ విషయంగా ఈ వల్లిలో ఏం చెప్తున్నారంటే, సాధనాలు కొన్ని కావాలి, అర్హతలు కావాలి. ఆ సాధనాలు అర్హతలు లేకుండా మనిషి ఈ ఆత్మజ్ఞానాన్ని పొందలేడు అని రెండవ విషయం. మొదటి ఆత్మస్వరూప విషయం, తర్వాత సాధనాలు ఏం కావాలి మనిషికి, మూడవ విషయం ఏమిటంటే ఆ ఆత్మజ్ఞానాన్ని పొందితే ఫలం ఏమిటి. ఫలం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే అన్నాడు. మందబుద్ధి కలవాడు కూడా ఏ ప్రయోజనం లేకపోతే ఆ పని చెయ్యడు. మందబుద్ధి కలవాడు కూడా, ఇంకా తెలివిగల వాళ్ళ సంగతి చెప్పాలే, మూర్ఖుడు కూడా ఏదో ఒకటి ఆశించే కానీ ఏ పనైనా చేస్తాడు, ఏదో ఒక ఫలితాన్ని ఆశించే కదా చేస్తాడు. అదేవిధంగా ఇక్కడ ఫలం అనేటువంటిది ఉన్నది ఈ ఆత్మజ్ఞానానికి. ఫలం లేకపోతే ఎందుకు వస్తామండి కష్టపడి ఈ ట్రాఫిక్లో? మనకి ఏదో ఫలం ఉండాలి కదా, ఏదో సంతోషం, సుఖం, ఆనందం లభించాలి, అది వస్తుంది కనుకనే వస్తాం అన్నారు. అది చెప్తారు ఈ యొక్క వలిలో. ఇప్పుడు మొదటి మంత్రం చదువుతాం. ఊర్ధ్వమూలో వాక్షాకః ఏషోశ్వత్థ సనాతనః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితాః సర్వే తదునాత్యేతి కశ్చన ఏతద్వైతత్. ఈ యొక్క వలినే ఉపసంహార భాగం అని అనొచ్చు, కన్క్లూడింగ్ పోర్షన్ అంటాం, ఉపసంహార భాగం. ఈ యొక్క బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే మొదట ఈ సృష్టిని చూడు, ఈ నువ్వు చూస్తున్నటువంటి ఈ జగత్తునంతా చూడు, ఈ జగత్తుకు ఆధారం ఏమిటి అనేటువంటిది తెలుసుకో. ఊర్ధ్వమూల శాఖాః, ఒక చెట్టు ఉదాహరణ తీసుకుంటున్నారు, అశ్వత్థ వృక్షం. కృష్ణ పరమాత్మ 15వ అధ్యాయంలో ఈ యొక్క మంత్రాన్నే తీసుకున్నారు మొదటి మంత్రంగా, మొదటి శ్లోకంలో అశ్వత్థమూలం సువిరూఢమేనం అని. ఊర్ధ్వమూలమధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని, ఈ యొక్క మంత్రం నుంచే తీసుకున్నారన్నమాట. రావి చెట్టు తెలుసు కదా, అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. ఒక చెట్టును చూడంగానే మనకు ముందు ఏం కనపడతాయండి, ఆకులు కనపడతాయి. ఆకులు వెనకాల ఏం కనపడతాయి, కాండం కనపడుతుంది, శాఖలు ఉంటాయి. ఆ శాఖలన్నీ కూడా దేనికి కనెక్ట్ అయి ఉంటాయి, పెద్ద కాండానికి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట, సంబంధించి ఉంటాయి. ఆ కాండం క్రింద నుంచి చూస్తే వేళ్ళు ఉంటాయి. ఆ చెట్టుకి పుష్పాలు, కాయలు ఇవన్నీ ఉంటాయి. చెట్టు మీద ఏముంటాయండి, పక్షులు ఉంటాయి. పక్షులు దేంట్లో ఉంటాయండి, గూటిలో ఉంటాయి. ఇవన్నీ చూస్తే అదేవిధంగా ఈ సంసారం అనేటువంటి వృక్షం, ఈ జగత్ అంతా కూడా, మనం చూస్తున్న ప్రపంచం అంతా కూడా ఆ వృక్షం లాంటిదే అని చెప్తున్నారు. ఎందుకంటే మనకు సులభంగా అర్థం అవ్వడం కోసం ఇటువంటి ఉదాహరణలు చెప్తారు. అది చదివితే ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. 15వ అధ్యాయంలో చూడబోతున్నాం మళ్ళీ.
14 అయిన తర్వాత 15 అధ్యాయంలో ఇదే విషయం వస్తుంది. వృక్షం వేళ్ళు భూమిలో ఉంటాయి. ఈ జగత్ అనేటువంటి వృక్షానికి వేరంటే మూలం కదండి, మూలం. ఆ చెట్టుకు ఆధారం, ఆ మూలం లేకుండా చెట్టు ఉండలేదు. అదేవిధంగా ఈ జగత్ అనేటువంటి సంసారానికి, ఈ ప్రపంచానికి మూలం బ్రహ్మం. ఆ బ్రహ్మం మూలం అని చెప్పారు. సరే అండి, చెట్టుకు మూలం వేళ్ళు లోపల ఉంటాయి భూమిలో, ఇక్కడ మరి ఊర్ధ్వ మూలం అన్నారు ఏమిటండి అంటే, మూలం ఊర్ధ్వ అన్నాడు. ఊర్ధ్వ అంటే పైన. మరి చెట్టుకు వేళ్ళు మూలం కింద ఉంటే కనపడకుండా, ఈ సంసార చక్రానికి ఆయన పైన ఎట్లా ఉంటాడండి, ఆయన కూడా క్రిందనే కదా ఉండాలి అని అంటే, ఉదాహరణని అట్లాగే తీసుకోకూడదు. కొన్ని మార్పులు ఉంటాయి, కొన్ని సామాన్య లక్షణాలు ఉంటాయి. ఈ యొక్క బ్రహ్మము ఊర్ధ్వం అని అర్థం. ఆయన ఈ యొక్క జగత్తుకు ఆధారం అని అర్థం. ఊర్ధ్వం అంటే పైన ఉన్నాడని కాదు, ఊర్ధ్వం అంటే శ్రేష్టం, గొప్పవాడు అని అర్థం, ఉన్నతమైనటువంటి అని అర్థం. ఊర్ధ్వం జ్యేష్ఠపుత్రుడు అంటే ఉన్నతమైన వాడని కదా, గొప్పవాడని కదా అర్థం. అదేవిధంగా ఊర్ధ్వం అంటే పైన ఉన్నాడు అని అర్థం. అంటే ఏమిటి? ఆధారం అని అర్థం. ఈ జగత్తుకి ఆధారం ఊర్ధ్వ మూలం. ఈ జగత్తుకు మూలం ఊర్ధ్వం, బ్రహ్మ ఆధారం. ఆయన లేకుండా ఉండలేడు. చెట్టుకు వేడి లేకపోతే చెట్టు ఎలా ఉండలేదో, ఈ సంసారం అనేటువంటి ఈ జగత్తుకు, ప్రపంచానికి ఆ బ్రహ్మ లేకుండా ఉండలేదు ఈ ప్రపంచం. ఊర్ధ్వ మూలం. వాక్ శాఖ, అవాక్ శాఖ. అవాక్ శాఖ అంటే కొమ్మలన్నీ కూడా క్రిందికి ఉంటాయట. చెట్టుకు కొమ్మలన్నీ పైకి కదండి ఉంటాయి, కానీ సంసారం అనే చక్రానికి, జగత్తుకి కొమ్మలు క్రింద ఉన్నాయట. అంటే ఆ బ్రహ్మం పైన ఉన్నాడు, ఈ లోకాలన్నీ 14 లోకాలు క్రింద ఉన్నాయి. ఆ బ్రహ్మానికి క్రింద ఉన్నాయి అంటే ఏమిటి అర్థం? ఆ బ్రహ్మం మీద ఆధారపడి ఉన్నాయి అని అర్థం. బ్రహ్మకు, ఆ బ్రహ్మ చైతన్యానికి ఇవన్నీ కూడా లొంగి ఉన్నాయి అని అర్థం. ఆయన మీద ఆధారపడి ఉన్నాయి అని అర్థం. అవాక్ శాఖ. ఈ మూలం కంటికి కనపడదు. చెట్టు వేళ్ళు కంటికి కనపడతాయండి. ఎవరు అన్నారు, ఏమండి అభిషేకం అన్నీ ఎందుకండి చేయడం, పాలు వేస్ట్ అయిపోతున్నాయి, నెయ్యి ఇవన్నీ పోస్తారు, రాళ్ల మీద పోస్తారు, లింగాల మీద పోస్తారు, మీకు హిందువులకి ఈ అభిషేకం చేయడం అనేటటువంటిది పిచ్చిగా ఉంది, వాళ్ళకి మనం చేసే పనులన్నీ అంటారు. మనమేమంటామంటే, చెట్టుకు నీళ్లు పోయాలంటే ఎక్కడ పోస్తావు? చెట్టు పైన పోయొచ్చుగా, చెట్టుకు మూలంలో ఎందుకు పోస్తావు? కనపట్టలేదు కదా వేళ్ళు, వేళ్ళు కనపడకపోయినప్పటికీ కూడా నీళ్లు క్రిందనేగా పోస్తున్నావు. చెట్టు ఎక్కడో పైన ఉంటే స్ప్రింక్లర్ చేయొచ్చు కదా, నీళ్లు చల్లొచ్చు కదండి, ట్యూబ్ పెట్టి పాదు చేసి మరీ జాగ్రత్తగా నీళ్లు ఆ పాదులోనే పోస్తావే. ఏముందయ్య అక్కడంటే, ఏముంది ఏమిటండి, చెట్టుకు ఆధారమైన వేరుంది అని అంటావా లేదా? నేను అడుగుతా, వేళ్ళు నువ్వు చూసావా అంటే, ఏమండి వేళ్ళు చూడాలా, చెట్టు నిలబడి ఉంది కదండి. ఇంత చెట్టు నిలబడి ఉందంటే వేళ్ళు ఉండి ఉండాలి అక్కడ. అంటే ఏమిటి, వేళ్ళు చూడకపోయినప్పటికీ కూడా చెట్టు చూసి ఆ చెట్టు నిలబడటానికి కారణం వేళ్లే అయి ఉంటాయి. ఆ వేళ్ళు లోపల ఉన్నాయి కాబట్టి నీళ్ళు ఎక్కడ పోస్తామండి, వేరుకే పోస్తాం. అదేవిధంగా మనం ఈ బ్రహ్మ చైతన్యాన్ని, ఏదైతే రిలిజియన్లో దేవుడు అంటారో, భగవంతుడు అంటారో, ఈశ్వరుడు అంటారో, ఆయన్నే మనం వేదాంతంలో బ్రహ్మ చైతన్యం అంటాం, ఆత్మ అంటాం. ఆయన కంటికి కనపడకపోయినప్పటికీ కూడా, ఈశ్వరుడు కంటికి కనపడకపోయినప్పటికీ కూడా మనం ఏం చేస్తాం? అభిషేకం చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రపంచం జగత్తుకి అంతటికీ ఈశ్వరుడు, పరమాత్ముడు, ఆ భగవంతుడు ఒక్కడే కారణం కాబట్టి, ఆయన కంటికి కనపడకపోయినప్పటికీ కూడా ఈ జగత్తుకు ఆయన కారణం కాబట్టి నేను ఆ భగవంతుని ఈ రూపంగా పూజిస్తాను. అందుకని మన హిందూ ధర్మాన్ని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. దానికోసం మనం అభిషేకాలు అవన్నీ చేస్తాం. ఊర్ధ్వ మూలం అని అన్నాం. ఈ మూలం అనేటువంటిది కంటికి కనపడదు, అలాగే ఈ ఆత్మ చైతన్యం అనేటువంటిది కూడా కంటికి కనపడదు.
అదేవిధంగా చెట్టు ముందా విత్తనం ముందా అంటే ఏం చెప్తారు? చెట్టు ముందా విత్తనం ముందా, లేదండి విత్తనమే ముందండి, విత్తనం లేకుండా చెట్టు ఎలా వస్తుందని అంటే నేను అడుగుతాను విత్తనం ఎలా వచ్చింది చెట్టు లేకుండా అన్నారు. అవునండి అది పాయింటే అన్నారు. కాబట్టి చెట్టు ముందో అన్నారు, చెట్టు ఎలా వచ్చింది విత్తనం లేకుండా? అందుకని ఈ ప్రశ్న అడగవాకు ఎప్పుడు. శాస్త్రం ఏం చెప్తుంది? ఈ ప్రశ్న అడగవాకు, విత్తు ముందా చెట్టు ముందా అని. అది ఒక చక్రం లాంటిది, ఏది ముందు ఏది వెనుక ఆది అంత నువ్వు తెలుసుకోలేవు. చెట్టు ఎలాగో ఈ బ్రహ్మను కూడా, ఆత్మ చైతన్యం కూడా ఈ జగత్తుకి, జగత్తు ముందా బ్రహ్మం ముందా అని అంటే ఎవరు చెప్తారు? సృష్టి ముందా పరమాత్మ పుట్టాడా ముందు, సృష్టి పుట్టిందా ముందు అంటే ఏం చెప్తారు? దానికి మొదలు చివర లేనటువంటిది అని చెప్తున్నారు. ఊర్ధ్వమూలం అవాక్ శాఖాః అశ్వత్థః ఏషః సనాతనః. ఈ సంసారం అనేటువంటి జగత్తున చూశారా, వృక్షం సనాతనమైనటువంటిది, చాలా సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నది. ఎన్ని సంవత్సరాలండి? లెక్కలేనన్ని సంవత్సరాలు. సృష్టి ఎప్పుడు జరిగిందండి? తెలియదండి. సనాతన అంటే చాలా పాతది అని అర్థం. సనాతనం అంటే చాలా పురాతనమైనటువంటిది అన్నారు. ఈ అశ్వత్థ వృక్షం అంటే ఈ జగత్తు ఎప్పుడో మొదలైంది. తదేవ శుక్రం తద్బ్రహ్మ. చూసారా ఆ మూలమైన ఏదైతే చెప్పానో, మూర్ధమూలం సనాతనుడైనటువంటి ఆ మూర్ధమూలం, తద్ ఏవ అదే, తద్ అంటే ఆ బ్రహ్మమే, ఆ బ్రహ్మము మాత్రమే. ఏవ అంటే ఏమిటి? మాత్రమే. ఆ బ్రహ్మము మాత్రమే, ఆ బ్రహ్మము మాత్రమే ఏమిటి? శుక్రం అంటే శుద్ధం అని అర్థం. శుక్రం అంటే శుద్ధం అంటే నిర్మలం అనేటువంటి, ఎటువంటి దోషం లేనటువంటి వాడు అని అర్థం. ఆ బ్రహ్మస్వరూపం ఎటువంటి దోషము లేనటువంటి వాడు శుక్రం. తద్ బ్రహ్మ, ఆ శుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి ఏదైతే ఉన్నదో, ఊర్ధ్వమూలం సనాతనం, ఈ ప్రపంచానికి కారణం, అది బ్రహ్మ పేరు. ఏం పేరు ఆ మూలానికి? బ్రహ్మం అని పేరు. భ్రమం కాదండి, బ్రహ్మ. తమిళంలో రాస్తే ఒకటే భ్రమ, ఈ బ్రహ్మం భ్రమ, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. తెలుగులో బ్రహ్మ అంట, బ్రహ్మ. బ్రహ్మ అంటే నాలుగు తలల బ్రహ్మ. బ్రహ్మ అంటే బ్రహ్మ చైతన్యం, కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. స్పెల్లింగే కష్టం, కాన్షియస్నెస్. తదేవ శుక్రం తద్ బ్రహ్మ, తదేవ అమృతం ఉచ్యతే అన్నారు. ఆ బ్రహ్మమునే అమృతం అని చెప్తాం అన్నారు. ఉచ్యతే అంటే చెప్తాము, పిలుస్తారు, అమృతం అని పిలుస్తారు. ఎందుకని అమృతం అని పిలుస్తారు? మరణం లేదు కాబట్టి. అమృతం అంటే ఏమిటి? మరణం లేనటువంటిది, నాశనం లేనటువంటిది, అది అమృతం. ఆ బ్రహ్మ శుద్ధమైనటువంటిది, మరణం లేనటువంటిది, శాశ్వతంగా ఉండేది అని అర్థం. అమృతం అంటే శాశ్వతం, నిత్యం అని అర్థం. తస్మిన్ లోకాః శ్రితాః సర్వే. తస్మిన్ సర్వే లోకాః ఆశ్రితాః. తస్మిన్ అంటే ఆ బ్రహ్మము మీద, ఆ బ్రహ్మము మీద అంటే ఆ బ్రహ్మము మీద ఆధారపడి. సర్వే లోకాః, సర్వే అంటే అన్ని, లోకాః అంటే లోకములు, అన్ని లోకములు శ్రుతాః ఆధారపడి ఉన్నాయి. అన్ని లోకములంటే ఎన్ని లోకములు? 14 లోకములు. ఈరేడు భువనంగల్ అంటారు చూసారా తమిళంలో, 14 లోకములు. 14 లోకాలంటే ఏమేమి లోకాలు? ఒక లోకమే కదండి మనకు తెలుసు, స్వర్గలోకం ఇంకొకటి తెలుసు, భూలోకం తెలుసు, స్వర్గలోకం తెలుసు, మరి ఏ లోకాలు తెలియవు మనకు. కానీ శాస్త్రం చెప్తుంది పైన 7 లోకాలు, ఇక్కడ భూలోకం, క్రింద 7 లోకాలు ఉన్నాయి, మొత్తం ఎన్ని? 14. మనం ఏ లోకంలో ఉన్నామండి ఇప్పుడు? భూలోకంలో ఉన్నాం. భువర్లోక, సువర్లోక, పైలోకాలు, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. ఈ భూలోకానికి క్రింద ఉండేవన్ని అతల విత్తల సుతల పాతాల తలాతల రసాతల పాతాళం, ఈ యొక్క 7 లోకాలు. ఈ లోకాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయట?
బ్రహ్మం మీద ఆధారపడింది. బ్రహ్మం మీద ఆధారపడి ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు ఈ కుండ దేని మీద ఆధారపడి ఉందండి? ఏమండి ఆన్సరే రావట్లేదు? కుండ దేని మీద ఆధారపడి ఉందండి? బ్రహ్మం మీదనా? మట్టి మీద ఆధారపడింది. మట్టి మీద ఆధారపడింది. మట్టి లేకపోతే కుండ ఉంటుందా? ఉండదు. కాబట్టి కుండ మట్టి మీద ఆధారపడి ఉన్నది. కుండ లేకుండా మట్టి ఉండగలదా లేదా? కుండ లేకుండా, కుండ అనే రూపం పేరు లేకుండా మట్టి ఉంటుందా ఉండదా అండి? ఉండగలదా లేదా? ఉంటుంది. కానీ కుండ అనేటువంటిది ఈ రూపం పేరు మట్టి లేకుండా ఉండలేదు. అంటే ఏమిటి? ఈ కుండ ఉండడానికి మట్టి కారణం. ఏం కారణం? ఉపాదాన కారణం అంటారు, మెటీరియల్ కాజ్ అంటారు. మట్టి అనేటువంటి మెటీరియల్ ఈ కుండ అనే పేరుకి రూపానికి కారణం. అర్థమైందా? అందుకని ఈ కుండ అనేటువంటిది మట్టి మీద ఆధారపడి ఉన్నది. ఈ ఇటువంటి కుండలు ఎక్కడెక్కడ ఉన్నా సరే అవన్నీ కూడా మట్టి మీదనే ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా ఈ కుండలు చేసేవాడు ఉన్నాడు కదా, కుమ్మరివాడు. మీరు నేను చేయలేం కదా, కుండలు మూకుళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు. ఆ కుమ్మరివాడు ఉన్నాడు. ఆ కుమ్మరివాడికి తెలివితేటలు ఉన్నాయి. ఏం తెలివితేటలు? ఈ కుండలు చేసే తెలివితేటలు ఉన్నాయి. వాడు ఏం కారణం అన్నాం? నిమిత్త కారణం అన్నాం. నిమిత్త కారణం ఎందుకంటే కుండ చేయడానికి నిమిత్తం అన్నారు, కారణం అని అర్థం. నిమిత్త కారణం, ఇంటెలిజెంట్ కాజ్ అంటాం ఇంగ్లీష్లో. తెలివితేటలు ఉండాలి కదండి. మనం పట్టుకుంటే కుండ రాదు, వేరే ఇంకో షేప్ వస్తుంది. అతను మాత్రమే చేయగలడు, ఎందుకంటే క్రింద చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు మీరు చేయి పెట్టి ఇట్లా చేయి తిప్పాలి. వాడు తిప్పితే అందంగా ఒక మంచి పాట్ వచ్చేస్తుంది, ఫ్లవర్ పాటో పూజ ఏదో ఒక పాట వస్తుంది. మన వాళ్ళు ఇంట్లో బజ్జీలు ఇవి చేస్తుంటారు చూస్తే, చెక్కోడీలు అవి చేసేటప్పుడు షేపే ఉండదు. అట్లాంటివి చేస్తూ ఉంటారు. శనగపిండితో చెక్కోడీలు చేయమంటే అది చెక్కోడీలు కాదు మరి ఏదో వస్తుంది. కొంతమంది మైసూరుపాకు చేస్తే ఇది మైసూరుపాక కాదా డౌట్ వస్తుంది. ఇంటెలిజెన్స్ ఉండాలి ఏదైనా వస్తువు తయారు చేయాలంటే. ఎలాగైతే ఈ మట్టి పాత్రలన్నీ కూడా మట్టి మీద ఆధారపడి ఉన్నాయో, ఈ పాత్రలన్నిటికి కూడా మట్టి అనేటువంటిది ఉపాదాన కారణం, నిమిత్త కారణం ఆ కుమ్మరివాడు. అదేవిధంగా ఈ జగత్తు చూస్తున్న జగత్తుకి ఏదో కారణం ఉండాలి కదండి, కారణం ఉండాలి కదా. అంటే ఆ కారణం బ్రహ్మ అని చెప్పారు. అది తస్మిన్ లోకాహ శ్రితా సర్వే, ఈ లోకాలన్నీ కూడా ఆ బ్రహ్మం మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ఏమిటి తెలుసా? ఎలాగైతే కుండ మట్టి మీద ఆధారపడి ఉన్నదో ఈ లోకాలన్నీ ఆ బ్రహ్మం మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ఏమిటి అర్థం? ఆ బ్రహ్మం లేకుండా ఈ లోకాలు ఉండలేవు. ఇప్పుడు ఆ బ్రహ్మే నిమిత్త కారణం, ఆ బ్రహ్మే ఉపాదాన కారణం. ఇక్కడలాగా కుమ్మరివాడు వచ్చినట్టుగా ఈ సృష్టి చేయడానికి వేరే ఎవరు రావక్కర్లేదు. ఆ బ్రహ్మమే, ఆ భగవంతుడే ఈ సృష్టికి తానలో నుంచి తీసుకొచ్చాడు ఈ సృష్టిని, తానే సృష్టికర్త. అది ఆధారపడి ఉన్నాయి అంటే అర్థం. అంటే ఆధారపడి ఉన్నంటే మనం గోడకు ఆధారపడినట్లుగా ఒక తీగ లత చెట్టు తీగ ఇంకొక పందిరి మీద ఆధారపడి ఉంటుంది. అట్లా ఆధారపడి ఉండడం కాదు, అసలు తన ఉనికే ఉండదు అది కనుక లేకపోతే. అదేవిధంగా బ్రహ్మ లేకపోతే ఈ జగత్తే లేదు. అప్పుడు ఇప్పుడు మనం జగత్తులో ఉన్నామా లేదా అండి? అంటే అర్థం ఏమిటి? ఆ బ్రహ్మ లేకుండా మనం ఉండలేము. అంటే ఇక్కడ నేను ఉన్నానంటే ఇక్కడ బ్రహ్మ ఉన్నాడా లేదా అర్థం? ఆత్మ ఉన్నదా? బ్రహ్మ అంటే ఆత్మే కదా. ఆత్మ ఇక్కడ ఉన్నదా లేదా? బ్రహ్మ అంటే దేవుడే కదా, భగవంతుడే కదా. బ్రహ్మస్వరూపం అంటే వేదాంతం చెప్పే బ్రహ్మం రిలీజియన్లో ఏమన్నాం? భగవంతుడు అన్నాం, దేవుడు అన్నాం. అప్పుడు ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడా లేడా? ఇక్కడ దేవుడిని వదిలిపెట్టి ఎక్కడెక్కడో వెతుకుతాడు ఏంటండి పోయి బయటికి వెళ్ళి? ఈ దేవాలయంలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోకుండా దేవుడు అంతటా ఉన్నప్పుడు అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఏం చేద్దాం? పోదాం పదండి పండరీపురం అన్నట. అక్కడ ఉన్న పాండురంగుడు ఇక్కడ ఉంటే పండరీపురం ఎందుకండి అన్నాడు. పాపం పాట పాడుతున్నాడు కానీ ఇంకా అర్థం కాల. అర్థం కావాలంటే 10 సంవత్సరాలు చదవాలి కదండి. పండరీపురం అంటే 2 రోజులు వెళ్ళి రావచ్చు, కానీ ఆ పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు హృదయంలోని తెలుసుకోవాలి అంటే
జన్మజన్మల పుణ్యం ఉండాలి. ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకొని ఉంటే ఆ గురుప్రాప్తి శాస్త్రప్రాప్తి కలిగి ఆ పండరీపురంలో ఉన్నటువంటి పాండురంగాన్ని హృదయంలోనే తెలుసుకోగలను. ఏ పేరుతో ఏ దేవుణ్ణి పిలిచినా సరే ఆయన ఇక్కడే ఉన్నాడు, లభ్యమవుతున్నాడు. టికెట్ కొనుక్కోక్కర్లేదు, రైలు ఎక్కలేక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, క్యూలో నుంచోవక్కర్లేదు. జరగండి జరగండి అంటుంటారు వాళ్ళు అక్కడికి పోతే. అక్కడ ఆయన దర్శనం చేసుకోవడానికి ఎంత కష్టపడి వస్తే ఆ దేవుడి మీదనే వైరాగ్యం వస్తుంది జనానికి. ఇంకా మళ్ళీ రానండి తిరుపతి అంటాడు. అన్నాడు బయటికి భయం, మళ్ళీ టెంపల్ వేసుకుంటాడు. పోలేకపోతున్నాడు, ఎందుకు అంత కష్టపడతావు, ఇక్కడ ధ్యానించి చూడు తెలుస్తుందో లేదో అంటే శాస్త్రం చెప్తోంది అంతటా ఉన్నప్పుడు ఇక్కడ ఉండి తీరాలి. అది తస్మిన్ లోకా శ్రితా సర్వే తదు నాత్యేతి కశ్చన. దానికంటే ఆ బ్రహ్మస్వరూపానికంటే అతీతమైనటువంటిది ఉన్నతమైనటువంటిది మరేమున్నది? తదు తత్ నా అత్యేతి కశ్చన. దానికంటే విశిష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది, దాన్ని మించినటువంటిది మరేమీ లేదు అన్నారు. ఏ తద్వైతత్, ఏ తత్ ఈ బ్రహ్మస్వరూపం, ఏదైతే నేను మాట్లాడుతున్నానో చెప్తున్నానో ఈ జగత్తుకు మూలమని ఈ బ్రహ్మస్వరూపం, ఏ తత్ వై తత్, నువ్వు అడిగావే ఏదైతే ఉన్నదో అని అది చెప్పమని, ఇదే అది అన్నాడు మహావాక్యం. ఇదే ఈ జీవాత్మే ఆ పరమాత్మ అన్నారు. అందుకని ఈ వృక్షంలో సామాన్యమైనటువంటి పోలికలన్నీ ఒక 10 చెప్తారు శంకరాచార్యుల వారు భాష్యంలో. ఏమిటంటే ఈ సంసార వృక్షానికి, ఈ వృక్షానికి ఈ సంసారానికి ఏమిటి పోలికలు అంటే, వృక్షం మహావృక్షం, పెద్ద వృక్షం. ఈ సంసారం కూడా మహాసంసారం అంటుంటారు కదా, సంసారం ఒక మిన్సారం అన్నారు. ఈ సంసారం అనేటువంటిది సముద్రం లాంటిది అన్నారు. మహత్ మహత్వం ఒకటి, నెంబర్ 1. రెండవ విషయం ఆది అంతరహితత్వం, దానికి మొదలు లేదు చివర లేదు. విత్తు ముందా చెట్టు ముందా అంటే మొదలు చివరు చెప్పలేవు. అదేవిధంగా ఈ జగత్తుకు కూడా మొదలు చివర చెప్పలేవు. నరూపమస్యేహ తతోపలభ్యతే నాంతో నచాదిర్న నచ సంప్రతిష్ట. మొదలు చివర లేదు కనుక ఆ పోలిక సరిపోయింది కదా చెట్టుకి. మూడవ పోలిక ఏంటంటే మూలవత్వం, ఈ చెట్టుకి మూలం ఉంది, ఈ జగత్తుకి సంసారానికి కూడా మూలం ఉన్నది. నాలుగవది అనిర్వచనీయత్వం. అనిర్వచనీయం అంటే ఇలా అని వర్ణించలేవు. చెట్టులో ఆ విత్తనంలో చెట్టు ఉందా అని అడిగితే ఉన్నదండి అంటాడు. ఉంటే కనపడదే, కనపడదేమండి కంటికి, కనపడలేదు కాబట్టి లేదంటావా, ఉన్నదండి. ఎలా చెప్తావు? ఆ నువ్వులు తీసుకొస్తాం కదా, నువ్వుల్లో నూనె, నువ్వుల నూనె ఉందా లేదా, కనపడుతుందా నూనె? కానీ నువ్వులు నూనె కావాలంటే నువ్వులే కదండి తీసుకెళ్తారు గానుగకి, శనగలు తీసుకుపోతారా? నువ్వులే తీసుకుపోతారు. అంటే ఏమిటి, కంటికి కనపడకపోయినప్పటికీ కూడా ఈ నువ్వుల్లోనే నువ్వుల నూనె ఉన్నది అని తెలుస్తుందా లేదా? అదేవిధంగా నువ్వు దాన్ని చెప్పలేవు, వివరించి చెప్పలేవు. ఎక్కడున్నదయా అంటే కంటికి కనపట్టలేదు కదా అంటే చెప్పలేవు. అనిర్వచనీయం, నిర్వచనం చేయడం సాధ్యం కాదు అని అర్థం, చెప్పడం సాధ్యం కాదు. ఐదవది పోలిక ఏమిటి, శాఖావత్వం, ఆ చెట్టుకి శాఖలున్నాయి, ఈ జగత్తుకు కూడా లోకాలనేటటువంటి శాఖ. పర్ణం అంటే ఆకు, చెట్టుకు ఆకులున్నాయి, ఈ యొక్క జగత్తుకు కూడా శృతి స్మృతి ఛందస్సు వేదాలనేటువంటి ఆకులున్నాయి అన్నారు. ఆ ఆకులు ఉండడం వల్లనే కదా ఆ చెట్టుకి రక్షణ. ఆకులు లేకపోతే చెట్టే ఉందండి, చెట్టు ఉన్నది ప్రాణంతో ఉన్నది అంటే దేని ఏమిటి కారణం? ఆకులే. అదేవిధంగా ఈ యొక్క శాస్త్రాలు ఉన్నాయి చూసారా, కర్మకాండలు, పూజ, మన యాగాలు, యజ్ఞాలు, ఇవన్నీ చేస్తే ఫలాలు వస్తాయి. అదేవిధంగా ఆకుల నుంచి, ఆకులకు పైన ఏమొస్తాయండి, ఆ మొదట్లో ఫలాలు వస్తాయి, ముందు పుష్పాలు వస్తాయి. అదేవిధంగా ఈ వేదంలో చెప్పినటువంటి కర్మలు, వేదాంగాలు, వేదాలన్నీ కూడా ఆకులతో సమానం. వేదాలు వేదాంగాలు అన్నీ కూడా ఆకులతో సమానం. పర్ణవత్వం,
తర్వాత ఏడవ పోలిక ఫలవత్వం. చెట్టుకి ఫలాలు వస్తాయి. ఈ యొక్క సంసారంలో ఉన్నటువంటి ఈ కర్మలు చేసేటప్పుడు ఏమొస్తుంది? ఫలం వస్తుంది. ఏం ఫలం వస్తుంది? ఏ ఫలమైనా రావచ్చండి. చెట్టుకి ఎట్లాగైతే తీయటి ఫలాలు ఉంటాయి, చేదు ఫలాలు ఉంటాయి. తీపి చేదు రెండు కలిపి ఉంటాయి ఒక్కొక్కసారి కదా. అదేవిధంగా చెట్టుకి ఎలా ఉంటాయో ఈ సంసారం అనేటటువంటి చక్రంలో కూడా ఈ వృక్షానికి తీపి ఫలాలు చేదు ఫలాలు అంటే దుఃఖం సుఖం రెండూ వస్తాయి. ఫలమే కదా, కర్మఫలమే కదా, సుఖం దుఃఖం రెండు మిక్చర్ అన్నమాట. కొంతమంది సుఖంగా ఉంటారు, కొంతమంది దుఃఖంగా ఉంటారు, కొంతమంది సుఖ దుఃఖాలతో కలిసి ఉంటారు. ఎప్పుడూ ఎల్లప్పుడూ అందరికీ సుఖమే ఉండదు, ఎల్లప్పుడూ అందరికీ దుఃఖమే ఉండదు. మిశ్రితం ఉన్నారు ఫలవత్వం. తర్వాత పక్షి ఆశ్రయత్వం. చెట్టు మీద పక్షులు ఉంటాయి, ఈ జగత్తనే వృక్షంలో జీవులు పక్షులు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క జీవుడు కదండి, వీళ్ళందరూ పక్షుల్లాంటి వాళ్ళు. అంటే మనందరం పక్షుల్లాంటి వాళ్ళం, ఆధారపడి ఉన్నాం కదా, ఆ బ్రహ్మం మీద ఆధారపడి ఉన్నాం, పక్షుల్లాంటి వాళ్ళం. పక్షి ఆశ్రయత్వం. 8వ పోలిక. 9 చలనవత్వం. చెట్టు కదులుతుంది కదండి, ఈ సంసారం అనేటువంటిది కూడా కదులుతూ ఉంటుంది. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, పుట్టేవాళ్ళు, చనిపోయేవాళ్ళు, దీనికి కూడా కదలిక ఉంటుంది. రాత్రి పగలు, సుఖం దుఃఖం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కదలికలు అన్నమాట. కాలం మారుతూ ఉంటుంది, ఈ కదలికలు ఉన్నాయి ఇందులో కూడా. ఋతువులు మారుతూ ఉన్నాయి, చలికాలం వచ్చింది పోతుంది, ఎండాకాలం వస్తుంది పోతుంది. ఈ మార్పులన్నీ చూస్తున్నాం కదా, చలనం ఉంది కదా వీటిలో, కనుక చలనవత్వం. తర్వాత 10 పోలిక. 10వ ఛేద్యత్వం. చెట్టుని నరకచ్చు, నరికితే చెట్టు పోతుంది. అదేవిధంగా ఈ సంసారం అనేటువంటిది ఉంది చూసారా, ఈ జనన మరణాలతో కూడినటువంటి వ్యాధి, జర, మరణం, రోగం, మరణం, ముసలితనం ఇవన్నీ ఉన్నాయి కదా, దుఃఖం, ఇవన్నీ కూడా నాశనం చేయవచ్చు అన్నారు. అంటే ఏమిటి, అవి మనల్ నుంచి దూరం చేసుకోవచ్చు అని అర్థం. ఛేద్యత్వం. పైన పైన కట్ చేస్తే, శాఖలు కట్ చేశారనుకోండి, శాఖలు కనుక కత్తిరిస్తే మళ్ళీ వస్తాయా రావా? 2 రోజులు అయ్యేటప్పటికీ చిగుళ్ళు వేస్తుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆకులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మూలంతో ఎత్తేసేయాలి. అజ్ఞానం అనే కనుక మూలం కనుక పోతే, చైర్ మీద కూర్చోండి, యూ కెన్ టేక్ చైర్. అజ్ఞానం అనేటువంటి మూలంతో కనుక తీసేస్తే మళ్ళీ ఈ జనన మరణం చక్రంలో పడం. ఈ మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఈ నొప్పులు, తల నొప్పులు, పళ్ళు నొప్పులు, ఈ నొప్పులన్నీ ఎందుకండి? ఏదో పుట్టించిన వాడు రోగాలు లేకుండా పుట్టించవచ్చు కదా, పుట్టించిన వాడు వ్యాధి లేకుండా, ముసలితనం లేకుండా పుట్టించవచ్చు కదా. ఏదో పుట్టాం కదంటే ఆ దోమలు ఎందుకు పుట్టించడం? కాసేపు అయ్యేటప్పటికీ ఫుల్గా దోమలు వచ్చేస్తాయి. ఇన్ని బాధలతో ఎందుకు పుట్టించడం? పుట్టించాడు ఏదో అబ్బాయి పుట్టాడు కదా అంటే వాడు చెప్పిన మాట వినొచ్చు కదా, మనం చెప్పిన మాట వినకుండా వాడు అట్టాంటి పిల్లవాడు ఎందుకు పుట్టడం? అదేవిధంగా కౌశల్య రాముని వారు అడవికి పోతూ ఉంటే చాలా బాధపడిందిట, అసలు ఇట్లాంటి రాముడు అబ్బాయి పుట్టకుండా ఉంటే బాగుండేది నాకు అందిట. సంతోషపడాలి కదండి, రాముడు అంతటి వాడు పుడితే సంతోషపడాలి కదా, అసలు ఈ అబ్బాయి పుట్టకుండా ఉంటే నాకు ఇంత దుఃఖం ఉండేది కాదు. అందుకని కొంతమంది తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు అంటుంటారు, పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, ఏదైనా వాళ్ళు వీళ్ళకి కొంచెం దూరం అయిపోయినా వెళ్ళిపోయినా, ఏదో ఈ పిల్లడు పుట్టడం వల్లనే కదా ఇవన్నీ కష్టాలు మనకంటారు. కౌశల్య కూడా అట్లాగే అనుకుందిట, ఎందుకంటే రాముడు చాలా మంచివాడు, ఇంత మంచి అబ్బాయి పుట్టి ఇంత మంచి అబ్బాయి దూరం అయిపోవడం ఏమిటి అనేటువంటి దిగులు అన్నమాట. అంటే ఆ దుఃఖం అనేటువంటిది అంత మానసిక తాపం అన్నమాట. అది దాన్ని పోగొట్టాలి అంటే వేళ్లతో సహా అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ఛేద్యత్వం. ఇవన్నీ పోలికలండి. ఈ పోలికలు చెప్పిన తర్వాత ఇక్కడ 2వ మంత్రం చెప్తున్నారు యమధర్మరాజు. 2వ మంత్రంలో ఏం చెప్తున్నారంటే నిమిత్త కారణం చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉపాదాన కారణం చెప్పారు మెటీరియల్ కాజ్ గురించి, నిమిత్త కారణం చెప్తున్నారు. ఈ బ్రహ్మమే ఈ జగత్తుకి నిమిత్త కారణం. అంటే ఏంటి, ఇంటెలిజెంట్ కాజ్ అని అర్థం. మనం అడుగుతుంటాం కదా, ఏమండి ఈ సృష్టి ఎలా వచ్చింది, ఎలా చేశారు, ఎవరు చేశారు, దేంతో చేశాడు,
ఇవన్నీ అనుమానాలు వస్తుంటాయి కదా మనకు. అనుమానాలు వస్తాయండి, చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? ఏదో తింటున్నా నిద్రపోతున్నా, ఎవరు చెప్పేవాళ్ళు లేరు దీనికి సమాధానాలు. అసలు ఎందుకు పుట్టాం మనం? పుట్టినా ఎట్లా పుట్టాం? పుట్టడానికి కారణం ఏమిటి అని ఈ ప్రశ్నలు వచ్చినప్పుడు మనకు సమాధానం దొరకదు. అందుకని ఆలోచించి ఆలోచించి ఎందుకు మనకు ఈ యొక్క శ్రమ అని చెప్పి చాలాసార్లు మానేస్తాం. ఇంకా వీటన్నిటికీ సమాధానం ఈ యొక్క కఠోపనిషత్తులో చెప్పబడుతోంది. రెండవ మంత్రం చదువుతాం. ఏదిదం కించ జగత్ సర్వం ప్రాణ ఏజతి నిస్సృతం మహద్భయం వజ్రముద్యతం ఏతద్విదురమృతాస్తే భవంతి. బ్రహ్మము కంటే వేరైనది ఏమీ లేదు, ఈ బ్రహ్మం మీదనే ఆధారపడి ఉన్నది ఇదం ఈ ప్రపంచం. సర్వం జగత్, ఇదం సర్వం జగత్, ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా కంటికి కనపడేటటువంటిది, కంటికి కనపడనటువంటిది మహా ప్రపంచం. యత్ కించ, ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచంలో, ఏదైతే ఉన్నదో అన్నీ కూడా ఒక్కటి కూడా తీసేయడానికి వీలేదు. యత్ కించ్, ఏదైనా ఉండనివ్వండి, ఎక్కడైనా ఉండనివ్వండి, అవన్నీ కూడా నిస్సృతం ఏజతి ప్రాణి, ఇవన్నీ కూడా కదలడానికి వాటి వాటి పనులు చేయడానికి దేని మీద ఆధారపడి ఉన్నాయి? ప్రాణి అన్నారు. ప్రాణం వలన, ప్రాణం అంటే ఇక్కడ బ్రహ్మం అని పేరు. ఏ బ్రహ్మ అయితే మొదటి మంత్రంలో చెప్పారో ఆ బ్రహ్మమే ఆత్మ అని అర్థం. చైతన్యం బ్రహ్మ మీద ఇవన్నీ కూడా ఆధారపడి పనులు చేస్తున్నాయి. వర్షం కురుస్తుందా బయట? కురుస్తున్నది, ఈ బ్రహ్మం వల్లనే అర్థం. ప్రాణే ఏ జతి అంటే, ఏ జతి అంటే వాటి వాటి పనులు చేయటం. వరుణదేవుడు ఇంద్రుడు చెప్పబోతున్నారు తర్వాత మంత్రంలో. ఇవన్నీ కూడా వాటి ఆ జీవరాశులు, ఆ ఒక నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ యొక్క బ్రహ్మం వలననే పనిచేస్తున్నాయి. ప్రాణే ఏ జతి నిస్సృతం, ఈ యొక్క బ్రహ్మం నుంచే వచ్చి ఈ బ్రహ్మం వల్లనే చేస్తున్నాయి. ఏజ్ అంటే కంపెనీ అని అర్థం. ఏజ్ అంటే కంపెనీ అన్నారు. ఇప్పుడు మనం క్లాస్ పూర్ణ మధహ చెప్పంగానే ఏం చేస్తారు మీరు? కంపెనీ అని కూర్చో నుంచి లేచి బయటకు వెళతారు, బయటకు వెళ్ళి చెప్పులు వేసుకొని వెళ్ళిపోతారు. ఇదంతా ఏమిటి? చలనం అనమాట, షేకింగ్ అనమాట, బాడీలో షేకింగ్ రాసేటప్పుడు జరుగుతుందా లేదా? ఏ జతి ఇదంతా చేయడం, తల ఆడించడం, నోరు ఆడించడం, కళ్ళు ఆర్పడం, గాలి తీసుకోవడం, గాలి వదలడం, చేతులు పనులు చేస్తున్నాయి, కాళ్ళు పనులు చేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, ముక్కు పనిచేస్తుంది. ముక్కు పనిచేస్తుందా లేదా? ముక్కు పనిచేస్తే కనపట్టలేదు కదండి. అంటే ఇక్కడ అగరబత్తి వాసన వస్తుంది చూసారా, వెంటనే వెళ్ళిపోయిందా మనసు అక్కడికి? ఏ ఇంద్రియం పనిచేసిందండి అగరబత్తి వాసన వచ్చినప్పుడు? ఘ్రాణ ఇంద్రియం పనిచేసిందా లేదా? ఇక్కడ వింటున్న కఠోపనిషత్తు ముక్కు అక్కడికి ఎట్లా పోయింది? ఏ జతి అన్నారు. ఎవరి వల్ల? ఈ బ్రహ్మ చైతన్యం వల్ల. ఈ బ్రహ్మ చైతన్యం వల్లనే ఈ శరీరంలో అన్ని పనులు చేస్తున్నది, మనసు ఆలోచిస్తున్నది, బుద్ధి పనిచేస్తున్నది, కొంచెం అన్నా పనిచేస్తుంది కదా, పనిచేస్తున్నది, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఆ జీవరాశులన్నీ వాటి వాటి పనులు చేస్తున్నాయి, ఖగోళంలో ఉన్నటువంటి ఇవన్నీ వాటి వాటి పనులు చేస్తున్నాయి, భూమి లోపల ఉన్నవి వాటి వాటి పనులు చేస్తున్నాయి అన్నారు. ప్రాణి మహత్ భయం, ఎలా పనిచేస్తున్నాయట? భయంతో పనిచేస్తున్నాయట. ఒక వజ్ర ఆయుధం కనుక చేతిలో పెట్టుకుంటే, ఎస్ఐ వచ్చాడు అనుకోండి, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చాడంటే ఏం చేస్తారు ఈ రంగనాథ్ స్ట్రీట్ ఉస్మాన్ రోడ్లో వీళ్ళందరూ సామాన్లన్నీ సర్దుకొని వెనక్కి వెళతారు. రూల్స్ పాటించాలి కదా. వాళ్ళు వస్తున్నారంటే భయ, ఇక్కడ మార్కెట్లో కూడా చూడండి, ఒక పోలీసు వాడు కనుక ఆ డ్రెస్ వేసుకొని ఒక లాఠీ పట్టుకుంటే చాలు, జనానికి ఎంత భయం అంటే చెప్పడానికి లేదు. అది ఒక ఆయుధం వాడికి, అది ఒక ఆయుధం లాంటిది అనమాట. పోలీసు డ్రెస్ చేసుకుంటేనే చాలు, మీరు నేను వెళ్తే ఎవరు లెక్క చేస్తారు? ఆ వెపన్కి, ఆ ఆయుధానికి అంత పవర్ ఉందనమాట.
ఒక రాజు కనుక కత్తి పట్టుకొని నుంచుంటే ఆ సేవకులందరూ ఎట్లా పనిచేస్తారు? భయంతో పనిచేస్తారు. అమ్మో రాజుగారు తల తీసేస్తారు ఏమైనా చేస్తే. మనం గనక వాటి నియంత్రణగా లేకపోతే, నియమం పాటించకపోతే, మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏం చేస్తారు? శిరశ్ఛేదం చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు ఏం చేస్తారంటే కోర్టుకు తీసుకుపోతారు, జైల్లో పెడతారు. కాబట్టి జనం అంతా భయంతో పనిచేస్తున్నారా లేదా? భయంతో చేయని వాళ్ళని ఏం చేస్తారంటే పని శిక్షిస్తారు. శిక్షిస్తారేమో అనేటటువంటి భయంతో ఈ బ్రహ్మం అనేటువంటి ఇది వజ్రం, మహత్ భయం ఉద్యతం వజ్రం. ఉద్యతం అంటే పైకి లేపినప్పుడు, అది క్రింద ఉంటే లాభం లేదండి. పోలీసు కూడా కర్ర ఎక్కడో పక్కన పెట్టుకున్నాడు అనుకోండి, ఎవరు వింటారు? చెత్త పట్టుకున్నాడంటే అమ్మో అంటాం, భయపడతాం. అదే ఉద్యం, ఉద్యత అని అర్థం. ఉద్యతం అంటే పైకి లేపినటువంటి వజ్రాయుధం. ఈ బ్రహ్మం అనేటువంటిది ఎలా ఉన్నది అంటే మహత్ భయంకర భయాన్ని కలిగిస్తున్నదిట అందరి అన్ని జీవరాశుల్లో. భయాన్ని కలిగించి ఎలాగైతే ఆయుధం లేపినప్పుడు భయపడతారో సైనికులందరూ కూడా. ఒక అధికారి కనుక ఆయుధం లేపితే మిగతా సేవకులందరూ భయపడతారు. అదేవిధంగా ఈ బ్రహ్మ చైతన్యం అనేటువంటిది తన ఆయుధం లేపినట్టుగా ఆయన యొక్క భయం వల్ల వీళ్ళందరూ పనిచేస్తున్నారు అని అర్థం. తే ఏ విదుహు, అటువంటి బ్రహ్మాన్ని తే ఎవరైతే తెలుసుకుంటారో, విదుహు అంటే తెలుసుకుంటారో, ఏతత్ అమృతాహ భవంతి. ఏతత్ విదుహు అంటే ఈ బ్రహ్మాన్ని అంటే ఈ సాక్షి చైతన్యాన్ని. ఏతత్ అంటే చూసారా, మళ్ళీ అక్కడే ఉంది తత్ అని చెప్పనులే. ఏతత్ అంటే మరెక్కడో లేదు నచికేత, ఇక్కడే ఉంది. ఎవరైతే ఈ ఆత్మతత్వాన్ని, ఏతత్ అంటే దగ్గర ఉన్నటువంటిది అని అర్థం. ఈ అంటే ఏమిటి? ఈ పెన్ను తీసుకురా, ఈ పుస్తకం తీసుకురా అంటే, ఆ పెన్ను తీసుకురా అంటే దూరం కదండి, ఆ కుర్చీ తీసుకురా అంటే దూరంగా ఉన్నట్లే కదా అర్థం, ఈ కుర్చీ తీసుకురా అంటే దగ్గర ఉన్నట్లే కదా అర్థం, సమీపవర్తి అని అర్థం. అందుకని యమధర్మరాజు ఏం చెప్తున్నారు, ఏతత్ అన్నారు, సమీపంగా ఉన్నటువంటిది నీకు. సమీపం కాదు, అసలు నీ స్వరూపం సాక్షి చైతన్యం, విట్నెస్ కాన్షియస్నెస్ అంటారు. ఏని వల్ల అయితే నువ్వు చూస్తున్నావో తెలుసుకుంటున్నావో అదే అని అర్థం. ఏతత్ దాని కనుక తెలుసుకుంటే విదుహు అమృతాహ భవంతి, వాళ్ళకి జనన మరణాలు ఉండవు, అమృతులైపోతారు, పూర్ణత్వాన్ని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు. అంటే ఏమిటి అర్థం? ఎప్పుడు పొందుతారు మోక్షం? ఎక్కడ పొందుతారు? నోట్ల నుంచి శబ్దమే రావడం లేదు. ఎప్పుడు పొందుతారంటే ఇప్పుడే, ఇక్కడే. ఇహ ఏవ అత్రైవ బ్రహ్మ సమశ్నుతే అన్నారు, అత్ర ఏవ ఇక్కడే అన్నారు. ఇక్కడే అంటే ఇక్కడ శిరిడి సాయి హాల్లోనే వినేటప్పుడే. ఇప్పుడు నేను చైతన్య స్వరూపాన్నే కాదండి, చెప్పండి. ఈ శరీరం కదలడానికి, ఈ శరీరం పనిచేయడానికి అన్నిటికీ ఎవరు కారణం? బ్రహ్మచైతన్యం ఇక్కడే ఉన్నది. ఎవరైతే తెలుసుకుంటే వాళ్ళు అమృతులైపోతారంటే, ఇప్పుడు నేను కనుక తెలుసుకుంటే ఇక్కడే, ఇప్పుడే. ఎప్పుడు అంటే ఇప్పుడే, ఎక్కడంటే ఇక్కడే. ఎప్పుడు అంటే 7:19 కరెక్ట్గా 7:19 ఎవరైతే తెలుసుకుంటారు. కాబట్టి మోక్షం అంటే ఎప్పుడో తెలుసుకునేది కాదండి, ఎప్పుడో కనపడేది కాదు కంటికి. ఆత్మ అంటే దేవుడు అంటే ఎక్కడో కనపడేవాడు కాదు, దేవుడు ఇప్పుడు ఇక్కడే లభిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు దేవుడి కోసం. శాస్త్రం చెప్తుంది ఎవరైతే ధ్యానం చేస్తున్నాడో దేవుడి కోసం, దేవుణ్ణి చూడాలని, ఆ చేసేవాడే దేవుడు అన్నాడు. వాడు ఆ శరీరం అనుకుంటున్నాడు, మాంసం ముద్ద అయినటువంటి ఈ శరీరం తాను అనుకుంటున్నాడు ఇంతకాలం తెలియకుండా. ఈ శరీరానికి డెస్క్కి ఏమి తేడా లేదు. ఈ శరీరం జడమైనటువంటి దాంట్లో దీనికి చేతనం ఏదైతే వస్తున్నదో, నేను 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 అంటున్నాడు చూసారా, ఆ చైతన్య స్వరూపం తానే బ్రహ్మ అయి ఉండి భ్రమలో పడ్డాడు. చూసారా ఎంత అజ్ఞానం. ఎవరన్నా చెప్తే ఇట్లాగే స్వామిని ఎవరన్నా మాట్లాడుతున్నారు, ఏమో పాపం ఆ స్వామిని చెప్తున్నారు అంటారే కానీ వాళ్ళ చెప్పేవాళ్ళ మీద జాలి పడతారు. వీళ్ళేదో పెద్ద తెలివి గల వాళ్ళు అయినట్లు. ఎంత అన్యాయం చూడండి. అంటే మరి అంత తేలిగ్గా దేవుడు ఇక్కడే ఉన్నారంటారు, అందులో నేనే అంటారు, ఎట్లా అంటారండి మీరు అన్నాడు. ఇక నేను అనగానే ఆ మనిషి ఏం తీసుకుంటున్నాడు? ఈ కాళ్ళు ముక్కు చెవులు ఉన్నటువంటి ఈ స్థూల శరీరాన్ని, మాంస పిండాన్ని తానుగా అనుకుంటున్నాడు.
ఎంత దోషం అది. ఈ మనస్సును తానుగా అనుకుంటున్నాడు, కామక్రోధాలతో కూడినటువంటి మనస్సును తాను అనుకుంటున్నాడు. అసలు ఈ మనస్సుకి శరీరానికి ఆధారమైనటువంటిది నేను, బ్రహ్మచైతన్యాన్ని ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. నాకు ఈ శరీరం తెలుస్తున్నది, శరీరం నాకు తెలుసు, మనసు నాకు తెలుసు, దుఃఖపడే మనసు నాకు తెలుసు, సుఖపడే మనసు నాకు తెలుసు, ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి. ఎవరికైతే తెలుస్తున్నాయో ఆ తెలుసుకునేవాడే బ్రహ్మం. ఏ తత్ అన్నారు. కాబట్టి మరణం ఎవరికండి ఉన్నది ఇప్పుడు చెప్పండి, నాకా శరీరానికే? శరీరానికి. కాబట్టి మరణం అనేటువంటిది లేదు నాకు. శరీరం వస్తుంది పోతుంది, కానీ నాలో శరీరం పుడుతుంది, నాలోనే శరీరం కలిసిపోతుంది. కుండలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మట్టికి ఏమవుతుందండి? ఏం కాదు. కుండలో ఆకాశం ఉంది కదా, కుండ పగిలిపోతే ఆకాశానికి ఏమవుతుందండి? ఏం కాదు, అంతటా ఉన్నది ఆకాశం. అదేవిధంగా నేను బ్రహ్మచైతన్యాన్ని అన్ని శరీరాల్లో వ్యాపించి ఉన్నాను, అన్ని శరీరాల్లో వ్యాపించి ఉన్నాను. ఈ శరీరం పోతే ఇంకొక శరీరం, అది అర్థం అమృతాహ అంటే. అంతేగాని స్వామిని కొంచెం అమృతం ఇస్తారు నెక్స్ట్ క్లాస్లో, ఒక లీటర్ అమృతం ఒక్కొక్కళ్ళకి అన్నారు. లీటర్ ఎంత అయ్యండి? 25,000 అన్నట. ఆత్మజ్ఞానానికి ఆత్మను చూపిస్తానని చెప్పి 25,000 కలెక్ట్ చేసుకున్నారండి ఒక చోట. ఆత్మను చూపిస్తానంటే 25,000 ఏమిటండి, 5 లక్షలు కూడా ఇస్తారనే వాళ్ళు ఉన్నారు. 5 లక్షలు కాదు, ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న ధనాన్ని తెచ్చినా కూడా నేను ఆత్మను చూపించలేరు ఎవరు, జ్ఞాపకం పెట్టుకోండి. ఎలా చూపిస్తాడు? చూపించలేని దాన్ని ఎలా చూపిస్తాడండి? 3వ మంత్రం. కాబట్టి నిమిత్త కారణం అయిపోయింది. ఆ బ్రహ్మం వల్లనే ఈ జగత్తంతా నిలిచి ఉన్నది, ఆయనే కారణం ఈ జగత్తుకి. భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్యః భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః. ఎవరెవరు భయపడతారండి అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. మనందరం కూడా భయపడుతున్నామా లేదా? మృత్యు అంటే భయపడుతున్నామా లేదా? ముసలితనం వస్తుందంటే భయపడుతున్నామా లేదా? వ్యాధి అంటే భయపడుతున్నామా లేదా? దేనికి భయపడటం లేదండి స్వామి, అన్నిటికీ భయపడుతున్నాం. కోడలికి భయపడుతున్నాం, అత్తగారికి భయపడుతున్నాం, బాసుకి భయపడుతున్నాం, లోకల్ పీపుల్కే భయపడుతూ ఉంటే మనం భయపడటం పెద్ద విషయం ఏమిటండి? ఆ సూర్యుడే భయపడుతున్నాడు ఈ బ్రహ్మానికి అన్నాడు. సూర్యుడు 360 సంవత్సరములు నిర్విరామంగా, విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం వేడినిస్తున్నాడు. ఎప్పుడైనా చల్లటి సూర్యుడిని చూశారండి? కోల్డ్ సన్ చూశారా? ఫీల్ అయినారా? వీలు కాదు. ఎప్పుడైనా ఆ సూర్యోదయం ఆగిపోవడం అనేటువంటిది లేదు. సూర్యుడు భూమి ఆగుతున్నదండి. ఏమండి, భూమి ఆగే కదండి ఉన్నది, ఎక్కడ పోతున్నాడు? భూమి తిరుగుతుంది. అసలు ఆ సంగతి గుర్తుందా? ఎంత స్పీడ్లో తిరుగుతుందండి భూమి? కళ్ళు చెదురుతాయి ఆ యొక్క స్పీడ్ కనుక చూస్తే. అంత స్పీడ్గా తన చుట్టూ తాను తిరుగుతూ, చదివారా పాఠం చిన్నప్పుడు స్కూల్లో? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఎన్నిసార్లు తిరుగుతుందని లెక్కలన్నీ ఉన్నాయి అందులో. సంవత్సరానికి ఇన్ని సంవత్సరం, ఇన్ని రోజులకి ఇన్ని రౌండ్లు అని చెప్పి ఉండదండి. ఎక్కడన్నా తిరుగుతున్నట్లుందా మనకు? నమ్మడానికి వీలు కావట్లేదండి. అసలు ఆయన చెప్పిన వాడు నిజం చెప్పాడు, అబద్ధం చెప్పాడు? భూమి గుండ్రంగా ఉందంటాడు. ఎక్కడ కనపట్టలేదు కదండి, గుండ్రంగా ఉంటే కింద పడాలి కదా. ఏమిటండి ఇవన్నీ? భూమి గుండ్రంగా ఉంటే కింద పడాలి కదండి మనం. కింద పడటం లేదు కదండి. ఎకరాలు ఎకరాలు భూమి కొనుక్కొని నేను ఫ్లాట్లు కడుతూ ఉంటే ఇంత ఫ్లాట్గా ఉన్న భూమిని గుండ్రంగా ఉందంటాడు. కదలకుండా ఉన్నాను నేను, నేను ఎక్కడ కదులుతున్నాను, ఆయన కదులుతుందంటున్నాడు. ఇదేమిటండి అన్నాడు. నాయన నీ బుద్ధికి అంతు పట్టవు అవన్నీ కూడా. అది తెలుసుకో, నువ్వు ఎంత లిమిటెడ్ జీవన్ హ్యూమన్ బీయింగో తెలుసుకున్నాడు. నీకెంతటి పరిచ్ఛిన్నత ఉందో తెలుసుకో, ఎంతటి బలహీనత ఉందో నువ్వు తెలుసుకో, నీకు అన్నీ తెలియవు అని చెప్తున్నారు. కాబట్టి ఆ సూర్యుడు భయాత్ అగ్ని తపతి,
ఎప్పుడైనా చల్లటి అగ్నిని చూశారండి? చల్లటి అగ్ని, అగ్ని తన యొక్క వేడిని ఇస్తూనే ఉన్నాడు భయంతో. భయాత్ అంటే భయం వలన, అగ్ని దాన్ని అగ్ని తపింపజేస్తున్నాడు అన్నాడు. భయాత్ తపతి సూర్యః, సూర్యుడు తపింపజేస్తున్నాడు అందరినీ భయంతో. దేని భయంతో? ఈ ఈశ్వర ఆగ్ని అనేటువంటిది నువ్వు చూసారా, ఆ ఆగ్నిని పాటించి తీరాలి. భయాత్ ఇంద్రశ్చ వాయుశ్చ, ఇంద్రుడు ఏం చేస్తున్నాడు? వర్షం కురిపిస్తున్నాడు. ఆ సీజన్ వచ్చిందంటే టకటకడ వర్షం పడాలి, పడకపోతే భయం. ఏం చేస్తున్నావు, నీకు డ్యూటీ ఇచ్చాను కదా ఇంద్ర, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఆయన బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడి మీద ఈ బ్రహ్మ ఉన్నారు కాబట్టి బ్రహ్మదేవుడు ఆయనకి సమాధానం చెప్పాలి. నేను నిన్ను సృష్టించా బ్రహ్మదేవుడా, నిన్ను సృష్టించా, నువ్వు అంతా చూసుకుంటా నిన్ను సృష్టించా, నేను సృష్టించాను స్వామి, వాడు నా చెప్పిన మాట వింటలేదని అంటాడు ఆయన. బ్రహ్మాజీ గారి కంటే పదవి ఊడిపోతుంది అంతే. బ్రహ్మాజీ ఏం చేశాడు, సూర్యుడిని చంద్రుణ్ణి ఇంద్ర వరుణ వాయువులందరినీ సృష్టించాడు. వాళ్ళందరూ ఆ బ్రహ్మదేవుడు చెప్పినట్టు వినాలి, వింటున్నారు కాబట్టి. వర్షం వచ్చిందా తెలుస్తుంది? వర్షం వచ్చిందండి, ఎలా తెలుసు? వర్షం వచ్చింది ఎలా తెలిసిందండి? మట్టి వాసన వచ్చింది. మట్టి ఎందుకండి వాసన రావడం వర్షం వస్తే? చూసారా ఎన్ని నియంత్రణ ఉందో సృష్టిలో. చూడండి ఎలా వస్తుంది వర్షం. ఇంద్రుడు అన్నాం కదా వర్షం వచ్చేసింది. ఇంద్ర భయాతనాడు, ఇంద్రుడు భయం చేత వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన వర్షం కురవాలంటే ఎవరు కావాలి? వాయు భయాత్ గచ్చతి అన్నాడు. ఆ వాయు ఇంద్రుడికి సహాయం చేయాలి, ఆ మేఘాలని పంపించాలి. ఆయన కదలకుండా కూర్చుంటే ఆ మేఘం అక్కడే ఉంటుంది. ఏమైపోతుంది? అక్కడే కురిసింది అనుకోండి, రాత్రి అంతా మేఘం ఒకచోటే ఉండి ఏమవుతుందండి? మునిగిపోతాం మనం. అందుకని ఆ మేఘం అలా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతేనే మనకు కొంచెం తేలిగ్గా ఉంటుంది. ఆయన వెళ్ళాలి అంటే ఎవరు కావాలి? వాయువు కావాలి. అంటే ఆ వాయువు ఆయన పనిచేస్తున్నాడా లేదా? ఒక్కొక్కసారి చేస్తాడు, చెట్లు కూడా పడేస్తాడు, చెట్లు కూడా పడతాయి. చూసారా భయాత్ ఇంద్రహాత్ వర్షతి, వర్షతి లేదు అక్కడ, వర్షాన్ని కురిపిస్తాడు. వాయు, వాయువు కూడా గాలినిస్తాడు. ఇంకా అసలు ఆయన ఉన్నాడండి పంచమహ, నలుగురు చెప్పారు కదా, అగ్ని సూర్యుడు ఇంద్రుడు వాయువు అయిపోయింది. పంచమహ అంటే ఐదవ వాడు. ఐదవ ఆయన ఎవరు? నేనే చెప్తున్నారు యమధర్మరాజు. మృత్యు ధావతి అన్నారు నచికేత. పరిగెత్తలే, కాళ్ళు నిప్పులు పుడుతున్నాయి అయ్యా నాకు. హాస్పిటల్స్కి పోయి అక్కడ లిస్టు చూసుకోవాలి ఎవరెవరు రేపు వెకెట్ చేయాలి అని. డాక్టర్లకే తెలియదు, డాక్టర్లు ట్యూబ్ పెట్టి పోతారు, ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ట్యూబ్ పెట్టి డాక్టర్లు వెళ్ళిపోతారండి. అక్కడ మృత్యు ఎవరెవరిని వెకెట్ చేయించాలని చెప్పి ఆయన బిజీగా ఉంటాడు. అక్కడ పొద్దునే వచ్చి చూస్తే నిన్న బాగానే ఉన్నాడని. మృత్యు ధావతి నాథ్ అంటే యమధర్మరాజు చాలా బిజీగా ఉంటాడని అర్థం. ఇంద్రుడి గురించి మాట్లాడేటప్పటికి ఆయన వినపడినట్టుంది. ధావతి అంటే ఏంటి? పరిగెత్తడం అన్నాడు. అంటే మృత్యు అనేటువంటిది ఎవరు ఆపలేరు, యమధర్మరాజు తన పని తాను చేస్తూనే ఉండాలి. చేయకపోతే మెటర్నిటీ వార్డులో చాలా మంది పుడుతున్నారు కదా, వాళ్ళకి చోటు కావాలి కదా, చోటు కావాలా లేదా? కాబట్టి ఖాళీ కూడా చేయిస్తూ ఉండాలి. నాయన నేను ఎంత బిజీగా ఉన్నానో నీకు తెలుసా, కానీ నీకు చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను పాఠం. కానీ నేను చాలా బిజీగా ఉంటాను, నేను పాఠం అయిపోగానే కఠోపనిషత్తు నేను నా పని నేను చేసుకోవడానికి వెళ్ళిపోతాను అని అంటాడు. ఆయన వెళ్ళక్కల డైరెక్ట్గా ఆయన ఆజ్ఞని పంపిస్తేనే జరిగిపోతాయి పనులు అన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరు పనులు జరుగుతున్నాయి? బ్రహ్మం వల్ల అన్నారు. తర్వాత చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.